హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో మా శ్రీయాంశి పాప ఆశ్రిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి, అంటే నిన్నటిది. ఇక్కడ రెడీ అయిపోయి ఇలాగా ఇప్పుడు యూనిఫామ్స్ ఇంకా స్టిచ్ చేయించలేదు కదా, కొత్త స్కూల్ కదా, ఇంకా నార్మల్ సివిల్ డ్రెస్లోనే వెళ్ళిపోతున్నారనమాట. మా శ్రీయాంశి పాప చూసారా పిల్లకలు వేసుకుని ఎలా వెళ్తుందో, ఇంకా బాగా చెప్తుంది. సో 8:45 అండి ఈ స్కూల్ టైమింగ్స్ అయితే. ఓల్డ్ పాత స్కూల్ అయితే 8:20 అనమాట, ఇప్పుడైతే 8:45కి ప్రజెంట్ అయితే మధ్యాహ్నం 12:30 వరకును. సో ఈ లోపు వచ్చేసి నేను వంట అది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మజ్జిగ పులుసు పెట్టడం కోసం ఆనపకాయ ముక్కలు, ములక్కాడ, ఉల్లిపాయ, సారీ ఉల్లిపాయ కాదు, టొమాటో, బెండకాయ ఇలా అన్నమాట, ఇవన్నీ వేసేసి అక్కడ ఉడకపెట్టేసుకుంటున్నాను నేను. తర్వాత పెరుగు ఉంటుంది కదండి, కొంచెం లైట్గా పులుపు ఉన్నదైనా తీసుకోవచ్చు, కమ్మగౌన్నదైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది మజ్జిగ పులుసుకి, పర్వాలేదు. దాంట్లోకి ఇక్కడ నేను కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం బియ్యం, ఎండుమిర్చి అన్నీ వేసేసి నానబెట్టేసానండి. ధనియాలు ఇవన్నీ వేసేసి నానబెట్టాను అనమాట. నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ని పెరుగులో అయితే కలిపేసి ఈ బాగా ఉడికిన ఆనపకాయ, బెండకాయ, టొమాటో ఈ ముక్కలు ఉన్నాయి కదా, వాటిల్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి బాగా మరగాలండి ఈ ముక్కల్లో, ఈ మజ్జిగ అనేది బాగా మరగాలి. మనము చాలామంది శనగపిండి వేసి చేస్తారు, ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. డైరెక్ట్ శనగపిండి వేసి చేయకుండా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి. కొంచెం శనగపప్పు తీసుకోండి, ఒక టూ స్పూన్స్ శనగపప్పు తీసుకోండి, 1 స్పూన్ బియ్యం తీసుకోండి, కొంచెం ఒక 1 స్పూన్ ధనియాలు తీసుకోండి, ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ మధ్యలో ఆవాలు తీసుకోండి, ఇంకా 2 ఎండుమిర్చి ఇవన్నీ కలిపి కనీసం 1/2 గంట నానబెట్టి మిక్సీ పట్టి శనగపిండి బదులుగా అది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బెండకాయ కర్రీ కూడా చేశాను అనమాట. ఇంకా తర్వాత పిల్లల స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా నాకు ఏదో పని ఉండి బయటకు వచ్చాము అనమాట, 12:00కి వచ్చాము. ఇంకా మా పని అయితే ఒక 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొచ్చేసాము. ఈ మజ్జిగ పులుసు ప్రాసెస్ అనేది ఫుల్గా డీటెయిల్గా చూపించమంటే వేరే వీడియోలో అయితే షేర్ చేస్తానండి. నేనైతే ప్రజెంట్ ప్రాసెస్ ఏమి షేర్ చూపించలేదు, అంటే షూట్ చేయలేదు వీడియో. ఇక్కడ పిల్లలకి బ్యాగ్స్ తీసుకుందామని వచ్చాము. నిన్న బుక్స్ తీసుకున్నాం కదా, సో బ్యాగ్స్ అవి తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. శ్రీయాంశి బాబుకి ఒక బ్యాగ్, ఆశ్రిత్ బాబుకి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం. మా శ్రీయాంశి బాబు అయితే మేము ఒకే షాప్లోకి వెళ్ళామండి, వెంటనే తీసేసుకున్నాము. ఎండ చాలా ఎక్కువగా ఉందన్నమాట, ఇంకా వాళ్ళ చేత బ్యాగులు తీయించి మళ్ళీ అక్కడ ఆడపిల్లలు బొమ్మలు అవి పెద్దగా ఏం లేవన్నమాట బ్యాగ్స్ పైన. శ్రీయాంశి బాబుకి బొమ్మలు ఉన్నవే తీసుకున్నాం ఇద్దరికి, స్పైడర్ మ్యాన్ ఒక దాని మీద ఉంది, ఇంకా డోరేమాన్ అనుకుంటా ఇంకో దాని మీద శ్రీయాంశి పాపది. మా శ్రీయాంశి పాప బార్బీ బ్యాగ్ కావాలని చాలా ఏడ్చేస్తుంది అనమాట. అక్కడ ఇంకో బ్యాగ్ తీసింది, అది బ్యాగ్ పెద్ద బాగాలేదండి, కొంచెం చిన్నగా ఉంది, క్వాలిటీ కూడా పర్వాలేదు, అంటే దీని ఇప్పుడు తీసుకున్న దాని మీద కొంచెం బాగా చిన్నగా బ్యాగ్ అది ఉందన్నమాట అని చెప్పేసి నేను తీసుకోలేదండి. క్వాలిటీ కూడా వేరేది దీని మీద కంపేర్ చేసుకుంటే. మా శ్రీయాంశి పాప ఏమో చాలా గోల పెట్టేస్తుంది అనమాట, ఆ బ్యాగే కావాలి, లేదంటే బార్బీ బొమ్మలు ఉన్నది వేరే బ్యాగ్ కావాలి, బాగా చిన్న బ్యాగ్ కావాలి అని గోల పెట్టేస్తుంది. అయితే దీని సైజుకి చూసుకుంటుంది కానీ ఓ వాటర్ బాటిల్ కానీ ఓ స్నాక్స్ బాక్స్ ఏవో పెట్టుకోవాలంటే కొంచెం పెద్దదే ఉండాలి కదండి బ్యాగ్, చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు అనమాట. అది పెద్ద బ్యాగ్ ఆశ్రిత సైజ్తో తీసేసుకున్నావు, అన్నయ్య బ్యాగ్ నాకు తీసుకున్నావు అని కాల్ చేస్తుంది అనమాట. ఆశ్రిత సైజ్దేమో శ్రీయాంశి పాప తీసుకున్నాము, ఆశ్రిత కన్నా కొంచెం పెద్దవాళ్ళు తీసుకునేది ఆశ్రిత తీసుకున్నాం, అంటే కొంచెం విశాలంగా ఉండేటట్టు తీసుకున్నాము. వేసి చూస్తే బాగానే ఉన్నాయన్నమాట, మరీ పెద్దగా ఈడ్చుకునేలా లేవు, కానీ కొంచెం లాస్ట్ ఇయర్ మీద కొంచెం పెద్ద బ్యాగ్సే తీసుకున్నాం అనమాట ఇద్దరికి కూడా ఈసారి. సో అంటే అన్నీ పడతాయి నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి శ్రీయాంశి పాప అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎంత తిక్క పెడుతుందంటే అసలు చూస్తున్నారు కదా, చాలా తిక్క పెడుతుంది అనమాట. ఇక్కడ పొటాటో చిప్స్ తీసుకో పిల్లలకి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు, గోల్ చేస్తున్నారు కదా పోనీ అని. అక్కడేమో బండి మీద కూర్చోమంటే కూర్చోలేదండి, ఇంకా నాతో పాటు వస్తాను షాప్ దగ్గరికి అంది. సర్లే అని తీసుకెళ్తే ఎత్తుకో అని గోల్ చేస్తుంది అనమాట. ఓ చేతిలో బ్యాగ్స్ అవి పట్టుకుని ఉన్నాను, ఓ చేతిలో వీడియో తీస్తున్నాను. ఈ లోపేమో వాళ్ళకి డబ్బులు తీసివ్వాలి. మా శ్రీయాంశి బాబు ఏమో అక్కడ అంత గోల పెట్టింది, ఒక్కసారి తిక్క మొదలు పెట్టిందంటే అస్సలు ఆగదండి. ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. మా హస్బెండ్ మొన్న పొనగంటాకు తీసుకొచ్చారు కదా, అది కొంచెం ఎల్లో కలర్లో అయిపోతున్నాయి అనమాట, సగం పైన ఆకులు పోయాయి, ఎల్లో కలర్లో అయిపోతున్నాయి. ఇంక అందుకనేసి పప్పు చేసేద్దాము మిగిలిన ఆకులతో అని చెప్పేసి కొంచెం పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను పప్పు కూడా. సర్లే పొద్దున్నీ సాయంత్రం దాకా ఎలాగో 2 పూటలకి తినాలి కదా అని చెప్పేసి అయితే పప్పు అయితే పెట్టేశానండి. ఇక్కడ చూసారా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ పోపు పెట్టేసుకున్నాను, వెల్లుల్లి అవి వేసేసి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఇంకా రైస్ కూడా అప్పుడు పెట్టాను. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిందండి. సో మేము ఇక్కడ భోజనం చేసేటప్పటికైతే 2:30 దాటుతుంది టైం అయితే. సో ఇప్పుడైతే ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా తినేయడమే, కొంచెం వాటర్ కూడా వేసేసి దీంట్లోకి తగినంత కారం వేస్తున్నాను. మార్నింగ్ పిల్లలిద్దరికీ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఉప్మా చేశాను అనమాట, నేనైతే టిఫిన్ చేయలేదు నిన్న.
ఇంట్లో పపాయా ఉంటే అవి ఆ పీసెస్ అయితే కట్ చేసుకుని తిన్నాను అనమాట. ఇంకా టిఫిన్ చేయబుద్ది అయ్యలేదు, సో అలానే ఉండిపోయింది కొంచెం టిఫిన్. అయితే మా హస్బెండ్ అయితే నాకు ఏం చెయ్యొద్దని చెప్పి అన్నారు టిఫిన్, సో అందుకనేసి అది మూత పెట్టే ఉండింది అనమాట, అలా పక్కన పెట్టాను. అది కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఉప్పు కారం సరిపడినంత చూసేసుకుని అసేపు బాగా మడగనిచ్చేసాను అనమాట. సో ఇంకా సాల్ట్ అయితే టేస్ట్ చూస్తున్నా. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇలా గడుస్తుందండి. మా శ్రీయాంశి బాబుకి అశ్రద్ బాబుకి నిన్నైతే స్కూల్లో ఒక 15 మినిట్స్ అలా కూర్చున్నారు కదా, ఇంకా ఈరోజు వచ్చేసి వెళ్ళి ఒక హాఫ్ డేసే జరుగుతున్నాయి. రేపు సాటర్డే మళ్ళీ హాలిడే అని చెప్పేసి అన్నారండి. సాటర్డే సండే మళ్ళీ హాలిడేస్ వచ్చేసాయి, ఇలా వెళ్ళారో లేదో. తర్వాత ఇంకా మండే నుంచి అయితే ఫుల్ డేస్ ఉన్నాయంట. ఆ టైమింగ్స్ అవి నేను ఇంకా కనుక్కోలేదు. ముందైతే కొన్నాళ్ళు క్యారేజ్ అయితే నేను మధ్యాహ్నమే ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఒక 1 వీక్ ఒక 4 డేసో కనీసం ఇచ్చి తర్వాత నేను చేయలేకపోతే ఇంకా మార్నింగే లేచేసి చేసేస్తానండి. అంటే ఇంకా అటు ఇటు తిరగలేకపోతే మళ్ళీ మధ్యాహ్నము మార్నింగ్ ఇదంతా పనిలాగా ఉంటుంది కదా రోజంతా. ఇంకా అలా ఉంటే కనుక నేను మార్నింగే ఇంకా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. ముందు ఒక 4-5 డేస్ చూస్తాను. సో ఇప్పుడైతే ఇంకా బోన్ చేసేయడమే మిగిలింది. మా హస్బెండ్ నాకు ఇక్కడ వీడియో తీస్తున్నారనమాట. తీస్తే ఏవో డైలాగులు వేస్తున్నారు, ఏంటో మర్చిపోయాను కానీ. ఇంకా బోన్ చేసేయడమేనండి. అలాగే అమ్మ వాళ్ళు కొంచెం గోంగూర పచ్చడి ఇచ్చారనమాట వచ్చేటప్పుడు, సో ఆ గోంగూర పచ్చడి కూడా వేసుకుని తినేస్తాము. మరి మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారు లంచ్లోకి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా శ్రీయాంశి బాబు చూసారా అసలు పప్పు అన్నం దానికి కలిపిస్తే తినలేదు, అది మొత్తానికి లాస్ట్కి నేనే తినిపించాల్సి వచ్చింది. ఒళ్ళంతా చేసుకుంది అనమాట, ఇలా ముద్ద నోట్లో పెట్టుకోకుండా డ్రెస్ మీద పెట్టుకోవడం అలా చేసింది. సో ఇంకా ఆ ఫ్రాక్ అయితే పిచ్చిగా ఉంది మరకలతోటి. నేనైతే పీజీఆర్ లిక్విడ్లో పెట్టేస్తున్నానండి. పీజీఆర్ లిక్విడ్లో పెడితే మంచిగా అయితే క్లీన్ అయిపోతున్నాయి. నేను చెప్పాను కదా ఇదివరకు పీజీఆర్ లిక్విడ్ యూస్ చేస్తున్నానని చెప్పేసి, సో ఇందులో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే పెద్ద లెంది బ్లాగ్ ఏం కాదండి, ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ ఇది. అండ్ ఇదైతే నానబెట్టేసి ఉతికేసుకోవడానికి పక్కన పెట్టేశాను. తర్వాత ఇదే నీళ్ళల్లో మళ్ళీ నేను ఒక బెడ్షీట్ ఉంది అక్కడ మురికి పట్టింది కొంచెం, అందుకే ఇందులో నానబెట్టేస్తున్నాను అనమాట. నానబెట్టేసి ఇది కూడా తర్వాత ఉతికేస్తాను, హ్యాండ్ వాష్ చేసేస్తాను. సో ఈ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటిదాకా. సెలవు, బై బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్.